లైక్ షేర్ సబ్స్క్రైబ్ బటన్ బాదేయండి, అలాగే గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సి బై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే ఏపీ డిగ్రీకి సంబంధించి మనకు ఒక రెండు అప్డేట్స్ అయితే రావడం జరిగింది, గుడ్ న్యూస్ అయితే వచ్చిందన్నమాట. మీకైతే టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయద్దు, అంత లైక్ చేయండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. ముఖ్యంగా ఇది అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట, ఒకసారి కిందకి స్క్రోల్ చేద్దాం. స్క్రోల్ చేస్తే కనుక మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి అప్లై చేసుకునేందుకు టైం అయితే పెంచారన్నమాట. మనకి 27 వరకు టైం అయితే పెంచడం జరిగింది అండ్ అలాగే మిగిలిన ఏం పెంచలేదన్నమాట. సో మీకు త్వరలో అప్డేట్ వస్తే వెంటనే అప్డేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకో అప్డేట్ వచ్చేసరికి గుడ్ న్యూస్ అన్నమాట, ఎవరైతే మాకు ఫస్ట్ ఫేజ్లో సీట్ అయితే రాలేదు, ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయలేదు అన్న వాళ్ళకి ఇదైతే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే రావడం జరిగింది. మనకి చూసుకుంటే కనుక ఫస్ట్ ఫేజ్లో 108,000 సీట్లు అయితే భర్తీ అయినాయి. సో మిగిలినసరికి ఇన్ని సీట్లు అయితే ఉన్నాయన్నమాట, చాలా అంటే చాలా సీట్లు అయితే ఉన్నాయి. సో మీరేం టెన్షన్ పడకండి, మీరు వెబ్ ఆప్షన్ అయితే బాగా పెట్టడం కదా ట్రై చేయండి. ఇంకా 232,000 సీట్లు అయితే ఖాళీగా ఉన్నాయి. సో మీకు వచ్చే ఛాన్స్ అయితే 99% అయితే ఉండదన్నమాట. అన్ని మంచి కాలేజీలో కూడా సీట్లు అనేవి చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. సో మీరు వెబ్ ఆప్షన్లు అనేవి బాగా పెడితే కనుక సో దాంట్లో మీకు వచ్చే ఛాన్స్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ శాతం అయితే ఉందన్నమాట. ఒకసారి చూస్తారు కదా, చాలామందికి ఏంటంటే బీఎస్సీ బీకామ్ బీఏ కోర్సులకి ఎక్కువ డిమాండ్ అయితే ఉంది. సో ఒకసారి ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, బీఎస్సీ బీకామ్ బీఏ కోర్సులకి ఎక్కువ డిమాండ్ అయితే ఉందన్నమాట. అండ్ అలాగే చాలామంది ఈ సీట్లు అయితే తీసుకోలేదు. ప్రభుత్వ కళాశాలలో 61% అయితే సీట్లు అయితే ఖాళీగా ఉన్నాయి. మీకు గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా చాలా అంటే చాలా సీట్లు ఈ సంవత్సరం అయితే ఖాళీగా ఉన్నాయని చెప్పుకోవాలి. మీరు ఎటుచ్చి వెబ్ ఆప్షన్ అయితే బాగా పెట్టండి, అన్ని జాగ్రత్తగా ఒకటిగా రెండుసార్లు వెరిఫై చేసుకొని పెట్టడం కదా ట్రై చేయండి.